చిదంబర రహస్యం రహస్యం అంటే రహస్యమే చిదంబర నటరాజస్వామి రాజస్వామి ఆలయంలో ప్రవేశించినప్పుడు అందరూ వెతికేది తెలుసుకోవాలనుకునేది ఆ చిదంబర రహస్యం ఎవరైనా చిదంబర నట రాజస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి మీకు ఆ రహస్యం ఏమైనా తెలిసిందా అని వాళ్ళు ఆ అనలేరు కాదనలేరు లేరు ఎందుకంటే ఆ రహస్యం రహస్యంగానే మిగిలిపోతుంది అక్కడ ఎంత వెతికినా సరే అక్కడ రహస్యం ఏంటో తెలియదు ఎందుకంటే దేవుడు నిరాకార స్వరూపుడు అక్కడ మనకి నటరాజస్వామి పెద్ద సభ పెద్ద మండపం మండపంలో తాండవం చేస్తున్న శివుడు అంటే నటరాజస్వామి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని దర్శించుకుంటారు దాని పక్కన ఉన్నదే రహస్య ప్రదేశం దానికి తెరలు ఉంటాయి ఆ తెరలు తీసి మనకి చూపిస్తారు చూపిస్తే అందరూ అక్కడ ఏముందా అని చూడ్డానికి ప్రయత్నిస్తారు అక్కడ మనకి ఏమీ కనబడదు బిలువదళాలు తప్ప అక్కడ కిందన యంత్రం ఉంది శుద్ధి చిత్తశుద్ధి మనశుద్ధి ఉన్నవాళ్ళు పరిపూర్ణ పురుషులకి అక్కడ శివపార్వతులు తాండవం చేస్తూ లాస్యం చేస్తూ కనిపిస్తారని అందరూ అంటుంటారు అలాంటి మనుషులు వాళ్ళకి అదృష్టం మనం కూడా సంపూర్ణమైన భక్తితో అక్కడికి వెళ్ళి ఆ రహస్య తెర వెనకన ఉన్న రహస్యం మనకు కూడా శివపార్వతుల ఇస్తే అంతటికన్నా మించిన భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా అది నలభై ఎకరాల ప్రదేశంలో కట్టిన చోళరాజులు పదవ శతాబ్దం నుంచి వాళ్ళ కులదైవంగా పూజించి నటరాజస్వామిని ఆ గుడిని అభివృద్ధి చేశారు మిగతా ప్రాకారాలు కట్టారు అన్నీ కట్టారు మనకి అక్కడ మందిరాలు అక్కడ ఆలయము ఉపాలయాలు చాలా ఉన్నాయి మనం ఏ ఆలయానికన్నా వెళితే అక్కడ మూల విరాట్టు మూల దైవం ఎవరు మెయిన్ డైటీ ఎవరు ఆ స్వామిని దర్శించుకోవడానికి మనం ఆసక్తి చూపిస్తాము ఇక్కడ శివకామసుందరి నటరాజస్వామి ఆది దంపతులు చిదంబర రహస్యానికి వస్తే అక్కడ ఒక మూర్తి ఉండదు ఆ తెర తెర చెప్పాను కదా ఆ తెర తీస్తారు తెర తీసి కొన్ని సమయాల్లో తీస్తారు ప్రత్యేకమైన పూజలు చేస్తారు రాత్రిపూట తెల్లవారుజామున ఆ సమయంలో ఆ అర్చకులు మాత్రమే ఆ పూజలు నిర్వహిస్తారు కనుక మిగతా వాళ్ళకి ఆ దర్శన భాగ్యం ఉండదు ఆ తెర తీసినప్పుడు భక్తులు అక్కడ చూడొచ్చు చూస్తే అక్కడ ఏమీ కనిపించదు దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే గాడ్ ఈస్ ఫార్మ్లెస్ గాడికి ఒక షేప్ అంటూ ఉండదు మనం ఏ ఆకారంలో కొలిస్తే ఆ ఆకారంలోనే మనకి దర్శనమిస్తాడు మనకి సాక్షాత్కారం ఇస్తాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం నటరాజస్వామి ఆలయం పేరు గురించి తెలియని ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు అక్కడ రహస్యం ఉందని తెలుసు ఆ రహస్యం ఛేదించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని తెలుసు కానీ ఆ రహస్యం వెనక మనకి మన శక్షువులతో మన కన్నులతో అక్కడ చూడగలిగేది ఏమీ ఉండదు కానీ తదేకంగా చూస్తే అక్కడ రహస్యం మనకి తెలియచ్చు అది తెలిసిన వారు చాలా మహాత్ములు వాళ్ళు మనకి చెప్పచ్చు చెప్పకపోవచ్చు మనంతట మనం తెలుసుకోవడం అనేది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే ఈ రహస్యం ప్రతివారు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి దేవుడు ఎవరికి ఎలా సాక్షాత్కారం ఇస్తాడన్నది చెప్పలేము అది వారి పూర్వజన్మ సుకృతం బట్టి వాళ్ళ భక్తి ఆరాధన బట్టి ఉంటుంది ఈ రహస్యం వెనుక చాలా ఈ చిదంబర రహస్యం అనేది ఒక ఫిలాసఫీ ఆ కట్టెని తీస్తే మనకి కనిపించేది ఏమీ లేదు అక్కడ శూన్యం అది శూన్యమా నిధి నిక్షేపాలు ఉన్నాయా అందులోనూ యంత్రాలు తంత్రాలు మంత్రాలు ఉన్నాయా అవన్నది అన్ని సీక్రెటే అని రహస్యమే మనం భక్తుల కింద అక్కడికి వెళ్ళి ఒక నిమిషం రెండు నిమిషాలు దర్శనం చేసుకుంటే మనకి ఏది భాగ్యం ఉంటే అది కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న అర్చకులు అక్కడ నిత్యం కైంకర్యం చేసేవాళ్ళు వాళ్ళు చెప్పింది అక్కడ స్థల పురాణాన్ని బట్టి అక్కడ శివుడు తాండవం చేస్తాడని చెప్పేసి అక్కడ యంత్రానికి పూజలు చేస్తుంటారు శివుడు తాండవం చేస్తాడు నృత్యం చేస్తాడు అని వాళ్ళు చెప్తుంటారు కానీ ఎవరూ కళ్ళతో దర్శించింది లేదు చూసింది లేదు ఎప్పటికైనా నిజం ఏంటంటే శూన్యమే ఎంటీనెస్ ఇస్ ది ట్రూత్ ఇప్పుడు మనం అన్నీ ఉన్నాయి అనుకుంటాం అన్నీ ఉ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి కొనుక్కుంటాం అవి కొనుక్కుంటాం మనం ఇంత సంపన్నులమని ఇంతటి సుఖాలు అనుభవిస్తున్నామని అనుకుంటాం కానీ నిజంగా ఆలోచిస్తే ఏవి మనవి కావు ఖాళీ సో ఆ ఎంటీనెస్ లైఫ్ ఈజ్ ఎంటీ మన మెటీరియల్ పొసెషన్స్ కానీ మన మెటీరియల్ పొసెషన్స్ కానీ ఫిజికల్ రిలేషన్స్ కానీ మనం చూస్తున్న హంగు ఆర్భాటాలన్నీ శూన్యం ఏది శాశ్వతమో తెలుసుకోమని చెప్పేదే చిదంబర రహస్యం ఏది శాశ్వతమో భగవంతుడే శాశ్వతము ఆదిశక్తి ఆ శివుడు ఓం నమ శివాయ అని చేస్తే ఆ నామం స్మరిస్తే ఆ శివతత్వం బోధపడుతుంది ఎంత సింపుల్గా ఉండాలి లైఫ్ అనేది చాలా సరళంగా ఉండాలి మనం దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం లైఫ్ ఇస్ సింపుల్ డోంట్ కాంప్లికేట్ ఇట్ ఇఫ్ యూ కాంప్లికేట్ ఇట్ విల్ షో యూ ది రిపర్కషన్స్ మాయా ఆ మాయా తెర మనకి చిదంబర రహస్యం ఉన్న చోట ఆ తెరని ఎలా తొలగించి మనకి అక్కడ రహస్యం చూడడానికి అనుమతిస్తారో అలాగ మన మనసులో ఉన్న మాయా తెరని మనం తీసి నిజాన్ని గ్రహించగలిగితే మనకి అంతటి మించి ఆనందం ఎక్కడా ఉండదు ఆశ అత్యాశ దురాశ కరప్షన్ ఇవన్నీ చేసుకుంటూ పోతే చివరికి ఎందుకోసం అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకోసం చేస్తున్నాం ఇదంతా వేరే వాళ్ళని బాధపెట్టి తప్పుడు మార్గాలు అనుసరించి చివరికి మిగిలేదేమన్నా ఉందా సంపాదించిందంతా ఇతరుల కోసమే నీ కోసం అంత కష్టపడక్కర్లేదు వేరే వాళ్ళ కోసం నువ్వెందుకు శ్రమిస్తావు వాళ్ళకి నువ్వు పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వంద రూపాయలు నువ్వు ఎంత ఇస్తే అంతకన్నా ఎక్కువే ఆశ ఉంటుంది నీ నుంచి ఆశిస్తారు లక్షిస్తే పది లక్షలు కోటిస్తే పది కోట్లు అలాగే ఆశకి అంతుండదు స్పాజు పిల్లలు వీళ్ళందరినీ సంతృప్తిపరచాలని తాపత్రయపడుతూ నిన్ను నువ్వు మర్చిపోయి ఈదుతూ ఉంటావు సంసార సాగరంలో పుట్ స్టాప్ టు దాట్ నో యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ వై యు ఆర్ డూయింగ్ నో ది అబ్సల్యూట్ రియాలిటీ విచ్ ఈస్ నథింగ్ బ్యాట్ ది సుప్రీమ్ ఆల్ మైటీ ది ఫార్మ్లెస్ షేప్లెస్ నేమ్లెస్ చిదంబర నటరాజస్వామి ఆలయము ఆకాశతత్వాన్ని బోధిస్తుంది ఇక్కడ ఉన్నది ఆకాశలింగం ఆకాశతత్వం అంటే నువ్వు చూడలేవు దాన్ని టచ్ చేయలేవు యూ కెన్ నాట్ ఇట్ యూ కెన్ నాట్ టచ్ ఇట్ దట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ నటరాజ శివ శివస్వరూపం తాండవం చేస్తూ ఆనంద తాండవం డ్యాన్స్ ఆఫ్ డిలైట్ సభలో ఆనంద తాండవం డ్యాన్స్ ఆఫ్ డిలైట్ చేస్తూ మనకి కనిపిస్తారు మనకి కనబడకుండా అమ్మవారు శివకామసుందరి పార్వతీదేవి అనుగుణంగా లయబద్ధంగా లాస్యం ఆనంద తాండవానికి లాస్యం చేస్తూ ఆమె ఆ ప్రదేశం అంతా ఒక వైబ్రేషన్ కాస్మిక్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంటారు చిత్ అంటే విజ్డమ్ అంబరం అంటే ఆకాశం అక్కడ అట్మాస్ఫియర్ అంతా నాలెడ్జ్ విజ్డమ్ అట్మాస్ఫియర్ ఒక ఏదో తెలియని అనుభూతిలోకి వెళ్తారు చిదంబర నటరాజస్వామి ఆలయంలో అడుగు పెట్టగానే మీకు ఒక అతీతమైన ఆనందం జ్ఞానం మీకు కలుగుతుంది ఈ ఆలయంలోనే ఉన్న శివకామసుందర్ని దర్శనం చేసుకోండి ఆమె సాక్షాత్ పరమేశ్వరి పార్వతీదేవి దివిలో వెలిసిన పరమేశ్వరి మనకి శక్తి కావాలి శక్తి పార్వతీదేవి అనుగ్రహిస్తుంది శక్తి ఉంటే ఏదైనా సాధ్యం ఆ శక్తి పార్వతీ పార్వతీదేవి ఇది చాలా పురాతనమైన దేవాలయము చోళరాజులు మిగతా రాజులతో సహా ఈ గుడిని ఈ దైవాన్ని సేవించారు సేవించి వాళ్ళు గుడి చుట్టూ ప్రాకారాలు మండపాలు అవన్నీ కట్టించారు మనకి ఏ గుడికి వెళ్ళినా సరే ముఖ్యం అక్కడ మూల విరాట్టు ఎవరు ఆ మూల విరాట్ తాలూకు మహిమ ఏంటి అవి మనకి చాలా అవసరం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అండ్ అక్కడ మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు మీకు క్లియర్గా ఉండాలి అక్కడ మీకు డైవర్షన్స్ చేసేవి చాలా ఉంటాయి అక్కడ అంత ఎత్తులో గోపురాలు ఉంటాయి ఇక్కడ జనాలు ఉంటారు ఎక్కువ మంది భక్తులు వచ్చారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి వాటి అవి కాదు కదా నీకు నీకు ఇక్కడ ఆ గుడిలోకి వెళ్ళి గుడిలో ఉన్న మూల విరాటిని దర్శించుకుని నీ మనసులో ఏమనుకుంటున్నావో అవన్నీ అయ్యవారికి అమ్మవారికి విన్నవించుకుని భక్తితో మిగతా ఇవన్నీ ఈ ప్రపంచం అంతా మర్చిపో నువ్వు నీ స్వామి అంతే ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు మిగతా అన్నిటికీ ఆర్భాటాలకి హంగులకి వాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి బాగా నగలు వేసుకున్నావా బాగా అలంకరించుకున్నావా మంచి బట్టలు వేసుకున్నామా ఎక్కువ ఎక్కువగా దక్షిణలు ఇచ్చామా లేకపోతే ప్రసాదాలు తీసుకెళ్ళామా లేకపోతే హంగు ఆర్భాటం మనకి వివిఐపి ట్రీట్మెంట్ ఉందా లేదా ఇవన్నీ మినిమల్ వసో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి దేవుడు మిమ్మల్ని ఏమీ అడగడు భక్తి తప్ప భక్తితో కొలవండి ఈ గుడిలో వెలసినది శివుడు శివుడు ఒక చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేస్తే సంతోషిస్తాడు సింప్లిసిటీ హంగులు ఆర్భాటాలకి తావే లేదు శివుడి దగ్గర శివలింగం ఆ నటరాజస్వామిని తలుచుకొని ఆ మహేశ్వరిని తలుచుకుని మీ ఊర్లో మీ ఇంటి పక్కన దగ్గరలో ఎక్కడ ఉన్న శివలింగంలో సోమవారం కానీ ఏ రోజైనా పర్వాలేదు ఒక చెంబుడు నీళ్ళు అభిషేకం చేస్తే చేసి చూడండి మీకే తెలుస్తుంది దాంట్లో ఎంత ఆనందం ఉంది ఎంతటి ఐశ్వర్యం ఉంది అది ఎంత మహద్భాగ్యం అని అలా చేయగలగడం దాంట్లో ఎంత ఆనందం ఉంది ఐశ్వర్యం ఉంది మీకే తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆ చిదంబర నటరాజస్వామిని తలుచుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసారా తలుచుకుంటే మీ అభిష్టాలని సిద్ధిస్తుంది అది మీకు సర్వకామ్యాలను సిద్ధింపజేస్తుంది శివతత్వం చాలా సరళమైనది నటరాజస్వామి డాన్సింగ్ పోర్స్ అది మనకి ఏం చెప్తుందంటే అమ్మవారు అయ్యవారు తాండవం లాస్యం చేస్తూ ఈ సృష్టికి మూలమయ్యారు డ్యాన్స్ వైబ్రేషన్స్ ఈజ్ అసెన్షియల్ ఫర్ లైఫ్ లివింగ్ మిగతా ఏ ఆలయాల్లోకి వెళ్ళినా సరే మనకి మూల విరాట్టులు అమ్మవారు అయ్యవారు శివుడు కావచ్చు పార్వతీదేవి కావచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళు మా మనకి వాళ్ళు మనకి పుష్కలమైన ఆభరణాలు వేసుకుని దర్శనమిస్తారు అది మన కళ్ళకి కనువిందు చేస్తుంది కానీ ఇక్కడ నటరాజస్వామి ఆలయంలో ఆ శివుడు తాండవం చేస్తూ మీరు తాండవం చేయండి మీరు మీ భార్య కలిసి ఇక్కడ తత్వం ఇక్కడ తత్వం కనిపిస్తుంది ఆడ మగ ఒకటే ఆలు మగలు ఎప్పుడూ కలిసి ఉండాలి ఒకళ్ళనొకలు అర్థం చేసుకోవాలి తాండవంతో పాటు లాస్యం కలవాలి అని ఇద్దరూ నాట్యం చేస్తేనే ఆది దంపతులు శివపార్వతులు ఇద్దరూ నాట్యం చేస్తేనే ఈ సృష్టి నిలుస్తుంది సృష్టి పరిరక్షింపబడుతోంది భార్యాభర్తలిద్దరూ తాండవం లాస్యం చేస్తేనే వారి కుటుంబం వర్ధిల్లుతుంది మనకి సా మనకి సామాజిక అభివృద్ధి కలుగుతుంది మీరు చూడండి మనం ఆడేదంతా నాటకమే ఆట నాటకమే ఆటగ శివ సో మనం ఏ పని చేసినా కదలిక కదలిక లేకుండా ఈ సృష్టి లేదు నాట్యం అనేది మనం నాలుగు అడుగులేసినా కనిపిస్తుంది మాట్లాడినా కనిపిస్తుంది ఏమి చేసినా సరే ప్రతిదాన్ని నాట్య దృష్టితో చూస్తే ఒక చీమ కదలిక కాదు ఒక ఐరావతం కదలిక కాదు అన్ని నాట్యం సమ్మిళితమై ఉంటుంది వైబ్రేషన్ ఇస్ లైఫ్ లైఫ్ ఈజ్ వైబ్రేషన్ వితౌట్ వైబ్రేషన్ ది వరల్డ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ అండ్ ది వైబ్రేషన్స్ మస్ట్ బి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇఫ్ ది పాజిటివ్ వైబ్రేషన్స్ ఆర్ దేర్ దెన్ రిజనన్స్ విల్ కమ్ ది సౌండ్ గెట్స్ యాంప్లిఫైడ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది వైబ్రేషన్ గెట్స్ యాంప్లిఫైడ్ దాని పవర్ ఇంకా పెరుగుతుంది వన్ ప్లస్ వన్ ఎలెవెన్ అవుతుంది నాట్ జస్ట్ టూ ఆర్ మైనస్ సంథింగ్ ప్రతి ఇంట్లోనూ నటరాజస్వామి విగ్రహం కానీ చిత్రం కానీ ఉండాలి ఆ నటరాజస్వామిని చూస్తే మనకు మైమరపు వస్తుంది మనలో మనం మైమర్చిపోతాం ఇంకా చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా కూర్చుని వాళ్ళు లేవాలనిపిస్తుంది లేచి నాలుగు అడుగులు వేయాలనిపిస్తుంది అడుగుల తర్వాత నాలుగు స్టెప్పులు కూడా వేయాలనిపిస్తుంది అంత మోటివేషనల్ మూర్తి ఆ సదాశివుడు నటరాజ స్వరూపంలో స్వామివారి దయ ఉంటే అమ్మవారి దయ ఉంటుంది అమ్మవారి దయ ఉంటే స్వామివారి దయ ఉంటుంది ओह नमः शिवाय